హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. మళ్ళీ ఫుల్ ఫామ్ లోకి బొత్స జగన్ కూడా రెడీ అయినా. ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పెద్ద మనిషి అయిపోయారు. ఆయన ఎన్నికను ధృవీకరిస్తూ ఎన్నికల అధికారి అయిన జిల్లా కలెక్టర్ ఆయనను విజేతగా ప్రకటించారు. దాంతో బొత్స శాసనమండలి సభ్యుడు అయిపోయారు. ఆయన పెద్దల సభలోకి తొలిసారి అడుగుపెట్టనున్నారు. బొత్స రాజకీయ జీవితం చూసుకుంటే 1999లో తొలిసారి బొబ్బిలి నుంచి కాంగ్రెస్ తరఫున ఎంపీగా ఎన్నికయ్యారు. 2004-2009లలో రెండుసార్లు చీపురుపల్లి నుంచి ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచి వైఎస్ఆర్ రోసయ్య కిరణ్ కుమార్ రెడ్డిల మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. 2012 తరువాత ఆయన ఉమ్మడి ఏపీకి పిసిసి చీఫ్గా కూడా వ్యవహరించారు. కిరణ్ కుమార్ రెడ్డిని ఒక దశలో తప్పించి బీసీ నేతను సీఎం చేయాలని హైకమాండ్ ఆలోచించిందని వార్తలు అప్పట్లో వచ్చాయి. అలా రేసులో బొత్స పేరు వినిపించింది. ఆయన పిసిసి చీఫ్ కావడం కూడా ఆయన పేరు వినిపించడానికి మరో కారణం. అయితే కాంగ్రెస్ పెద్దలు చివరి నిమిషంలో ఆలోచనలు మానుకోవడంతో బొత్స సీఎం కాలేకపోయారు. ఇక 2014లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడినా అధిక ఓట్లు డిపాజిట్ తెచ్చుకునే వారిగా బొత్స ఉన్నారు. 2019లో వైసీపీ తరఫున గెలిచి 5 ఏళ్ల పాటు జగన్ కేబినెట్లో మంత్రిగా పనిచేసిన ఘనతను బొత్స సాధించారు. ఇక 2024లో ఆయన ఓటమి పాలయ్యారు. అయినా 2 నెలలు తిరగకుండానే చట్టసభలకు బొత్స వెళ్లడం విశేషం. ఇక బొత్స ఎమ్మెల్సీగా మండలిలో అడుగు పెడుతున్నారు. అయితే ఆయన ఉత్త ఎమ్మెల్సీగా మిగిలిపోతారా, లేక జగన్ ఆయనకు ప్రమోషన్ ఇస్తారా అన్న చర్చ సాగుతోంది. సీనియర్ మోస్ట్ లీడర్గా ఉన్న బొత్సను శాసనమండలిలో లీడర్ ఆఫ్ అపోజిషన్గా జగన్ నియమిస్తారని అంటున్నారు. అదే జరిగితే బొత్స రొట్టె విరిగి నేతిలో పడినట్లే. బొత్సను ముందుపెట్టి టీడీపీ సర్కార్ను చెడుగుడు ఆడాలన్నది జగన్ వ్యూహం. అదే సమయంలో బొత్సకు ఈ కీలకమైన పదవి ఇస్తే జగన్ కంటే ఆయనే పవర్ఫుల్ అవుతారు. మరి అది వైసీపీ హైకమాండ్ ఎంతవరకు సర్దుకుంటుంది అన్నది కూడా మరో ఆలోచనగా ఉంది. జగన్ అయితే అసెంబ్లీలో జస్ట్ ఎమ్మెల్యే మాత్రమే, కానీ బొత్స అపోజిషన్ లీడర్ అయితే కేబినెట్ ర్యాంకు హోదాను పొందుతారు. పైగా అసెంబ్లీ కంటే మండలి ప్రతిపక్ష నేతకే ప్రోటోకాల్లో అగ్రపీఠం ఉంటుంది. మరి బొత్స రాజకీయంగా సీనియర్ వ్యూహకర్త. ఆయన నమ్మి పార్టీలో అత్యంత కీలకమైన పదవి తనకంటే కూడా ఎక్కువ స్థానం కల్పించే విషయంలో వైసీపీ అధినాయకత్వం ఏ విధమైన డిసిషన్కి వస్తుందన్నది చూడాల్సి ఉంటుందని అంటున్నారు. ఒకవేళ బొత్సను సాధారణ ఎమ్మెల్సీగా ఉంచితే ఆయనలో అసంతృప్తి చెలరేగడం ఖాయం. అలా కాకుండా ఆయనకు కీలక హోదా ఇస్తే అప్పుడు ఆయన రాజకీయ దూకుడు వైసీపీకి ప్లస్గా ఉంటుందా లేక వేరే విధంగా ఉంటుందా అన్నది మరో చర్చ. ఏది ఏమైనా బొత్స గెలిచి చూపించారు. మరి జగన్ ఏం చేస్తారో చూడాల్సి ఉంది.